ఏప్రిల్ ఫూల్స్ డే వార్ ట్విట్టర్ లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య యుద్ధం నిరుద్యోగ మృతిపై బండి సంజయ్ ట్వీట్ 3016 అకౌంట్ లోకి వచ్చాయంటూ సెటర్ కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు మోడీ కూడా 15 లక్షల ఖాతాలో వేశాడని పోస్ట్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ 3232 రోజులుగా దేశాన్ని ఫూల్స్ చేస్తున్నారని ఫైర్ సో నిన్న ఏప్రిల్ ఫూల్ ఏప్రిల్ ఫస్ట్ కాబట్టి సో ఏప్రిల్ ఫూల్ సందర్భంగా రాజకీయ పార్టీలు వివిధ రకాలైనటువంటి ట్వీట్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నాయి ఆ విమర్శలకు సంబంధించినటువంటి వార్తలు చూస్తే అందరూ ఏప్రిల్ 1ని ఏప్రిల్ ఫూల్ డేగా జరుపుకుంటారు తాజాగా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఏప్రిల్ ఫూల్ డే సందర్భంగా ట్విట్టర్ వార్ జరిగింది ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేసుకుంటూ పోస్టులు పెట్టారు తాజాగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా ఆయనకు కౌంటర్గా బీఆర్ఎస్ నేతలు పోస్ట్ పెట్టారు ఇదే సమయంలో జాతీయ స్థాయిలో బీజేపీ పాలిత కాలాన్ని ఫూల్స్ డే అంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది బండి సంజయ్ గత ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు తెలిపారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఇతర అంశాలకు సంబంధించి బండి సంజయ్ నిన్న ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు వాళ్ళకి చెప్తే నరేంద్ర మోడీ 15 లక్షల సంగతి ఏంటంటూ బీఆర్ఎస్ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక బీఆర్ఎస్ అండ్ బీజేపీ పరిపాలనలో ఇక్కడ తెలంగాణ అక్కడ దేశం రెండు ఆగమైనాయని మధ్యలో కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చింది గతంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ కాస్త వీక్ ఉండే ఇక వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు